17వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు గారు మరి హనాను జ్ఞాపకం చేసుకోవట్లేదు అన్నట్లేదు, లేదా లోతును జ్ఞాపకం చేసుకోనట్లేదు, శరాను జ్ఞాపకం చేసుకోవట్లేనట్లేదు. గొప్ప గొప్ప వారిని పరిశుద్ధమైన స్త్రీలు చాలామంది బైబిల్లో ఉన్నారు, వాళ్ళను జ్ఞాపకం చేసుకోనట్లేదు, కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది అని అంటున్నాడు. అంటే లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య ఆమె జీవించిన విధానం చాలా, మరి ఆమెకు ఉన్న ఆధిక్యతలు అనేకం. సరే, అంతకన్నా ముందు యేసుప్రభువారి కాంటెక్స్ట్లో ఎందుకు మాట చెప్పాడంటే, ఒక వ్యక్తి అభిధేయుడిగా జీవిస్తే, ఒక వ్యక్తి పాపంలో కొనసాగుతూ నాకు ఏమీ కాదులే, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అనుకున్న వ్యక్తికి ఒకరోజున అనుకోకుండా ఆకస్మికంగా ప్రమాదం వస్తుంది. చూడండి, లోతు దినాల్లో జనాలు త్రాగుచు తినచు ఇష్టానుసారంగా జీవించారు, అక్రమంగా జీవించారు, అనుకోకుండా ఆకస్మికంగా వారి మీదకి నాశనం వచ్చింది. కాబట్టి దేవుడిలమైన మనం జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు గతించను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా రాత్రిగా నాశనం. కాబట్టి దేవుడిలమైన వారు గమనించుకోవాలి, ఏమి కాదులే, నేను ఎలా జీవిస్తున్నాయో పర్వాలేదే, అందరూ చేస్తున్నారు కదా, ఎవరు బాగున్నారు అని ఆ రకంగా ఆలోచిస్తే అది చాలా ప్రమాదకరం. మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. యేసుప్రభువు వారి వారిని ఎలా ఉంటుందంటే, మరి లోతు దినాల్లో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. జనులు త్రాగొచ్చు తినచ్చు కూర్చు పెళ్ళి చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు, ఇలాంటి పరిస్థితి ఉంది. నోవు జలప్రాయం రాకముందు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా ప్రజలు పాపంలో జీవించారు. ఆకస్మికంగా వరదలు వచ్చాయి, వారందరూ కొట్టుకొనిపోయారు, జలప్రాయం భూమిలో అంతగా వచ్చింది. అలాగే మరి నాశనం అనేది ఆకస్మికంగా తలస్థిస్తుంది. ఇక లోతు భార్య ఉన్న బలంగా ఉపశమంగా మారిపోయింది. ఆమె అనుకోలేదు అలా జరిగిపోయింది. మనం అనుకోకుండానే ప్రమాదం ఉంచుకొస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ రకమైన ప్రమాదం ఉంచుకొస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు ఎవరు లోకాన్ని విడిచిపెట్టిపోతారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు యేసుప్రభు వారు వస్తారో తెలియదు. ఆయన యేసుప్రభు లాభి కూడా ఇలాగే ఉంటుందట. యేసుప్రభు వచ్చే ముందు ప్రజలందరూ కూడా ఇలాగే తిరుగుతున్నారు. చూడండి ఆ మాటలు నేను చెబుతాను. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం, లోతు దినంలో జరిగినట్టును జరుగును, జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడు నాడచ్చు నిలు నడుచున్నది. అయితే లోతు సోదమ విడిచిపోయిన దినం ఆకాశంలోని అగ్నిగంధములు కురిసి వారిని అందరినీ నాశనం చేసింది. చూసారా, అలాంటి పరిస్థితి ఆలోచిస్తుంది. జలపల్లెకు చూద్దాము 27వ వచనం, నోహు 26 కూడా, నోహు దినంలో జరిగినట్లు మనుష్య కుమారుడి దినంలో జరుగును, నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచు త్రాగుచు పెళ్ళాడచ్చు పెళ్లి చేయబడుతుండని అందులో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. కాబట్టి ఇంతకుముందు జరిగింది, ఆ నాశనం వస్తుందా, ఎక్కడ నాశనం వస్తుంది, ఏమీ కాదు. నిర్లక్ష్యంగా మనుషులు మరి పాపం చేస్తూ భయంకరంగా జీవిస్తున్నప్పుడు ఆకస్మికంగా అగ్నివృత్తి కందకాలు కురిశాయి, ఆకస్మికంగా జల ప్రళయం వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా ప్రభు వస్తాడు, విడిచిపెట్టబడతారు, తర్వాత మహాశ్రమంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈమె లోతు భార్య గొప్ప హెచ్చరికలో ఉంది మనకు. చూడండి, ఈ లోతు భార్య గురించి మనం ధ్యానం చేద్దాం. ముందు ఆమెకున్న ఆధిక్యతల గురించి చూద్దాం. ఆమెకు ఎంత ఆధిక్యతలు అంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ లోతు భార్య కూడా మరి ఆయనతో పాటు వచ్చారు. ఈ అబ్రహాము దేవుడైతే అబ్రహాం చూసినట్లో అబ్రహాముతో విశ్వాసైన అబ్రహాముతో వారు సహవాసం చేశారు. అబ్రహాము దేవుడు ఏమిటో వాళ్ళకి తెలుసు. అబ్రహాము ఎంత నమ్మకంగా జీవించాడో మరి నిజ దేవుడికి వాళ్ళు కూడా ఎదిగిన వారు. అబ్రహాము దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో వారు కళ్ళారా చూశారు. అబ్రహాము దేవుడు ఒక వాక్యం ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇన్ని తెలిసి ఇన్ని ఆధిక్యతలు ఉండి చివరికి వాళ్ళు ఏం చేశారంటే, పాప స్వభావం చేత కట్టుబడి వారు పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు మీకు నాకు అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. మనం ఆధిక్యతలు గల ప్రజలు, లోకంలో అనేక వారు విగ్రహారాధకులు భయంకరమైన పాపంలో జీవిస్తూ వారు నాశనానికి వెళ్తున్నారు.
పరిసరాలు కాస్త పక్కనబడదు. దేవుడులో మనకు అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. సంఘం ఉంది, సహవాసం ఉంది, వాక్యం ఉంది, బోధనలు ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇంత మంచి చక్కని వాతావరణం ఉంది, వారం ఉమ్మడి వారం కోరికలు ఉన్నాయి, ఏమీ తక్కువ లేదు మనకు. అయినప్పటికీ సరే ఇన్ని ఆధిక్యతలు ఉన్న తర్వాత కూడా పాపం చేయడం అనేది ఎంతో విచారం. కాబట్టి లోతు లోతు భార్య ఆమె అబ్రహాం దేవుడిని కళ్ళారా చూసింది, అన్నీ తెలిసింది. విశ్వాసం అంటే ఏమిటో ఆమె తెలుసు. ఏ విధంగా లోతు భర్త నీతిమంతుడు అవసరం కూడా ఆమె తెలుసు. ఆమె నీతిమంతుడే కానీ ఆమె నీతిమంతురాలు కాదు. చూసారా? కాబట్టి మరి చాలా ప్రమాదం. ఆధిక్యతలు అన్నీ కూడా పోగొట్టుకుంది. దేవుణ్ణి మరి దేవుని యొక్క మార్గాలు విడిచిపెట్టింది. ఆ తర్వాత ఇవేం చేశారంటే లోతు లోతు భార్య, ఎప్పుడైతే మీరు ఐగుప్తుకు వెళ్ళారో ఐగుప్తుకు వెళ్ళినంత కాలం బాగానే ఉన్నారు. ఎవరు? లోతు లోతు భార్య. ఈ అబ్రహాము ఆ దేశంలో కలిగి వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఐగుప్తు వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆ ఐగుప్తు అబ్రహాము ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ లోతు మాత్రం చాలా ప్రభావితం చేశాడు. ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ధనము, ఐగుప్తులో ఉన్న ఆ భోగభాగ్యాలు, ఆ ఏమొక సౌందర్యాలు అవన్నీ కూడా ఆయన చూశాడు. ఓ లోకం అంటే ఇట్లుంటుందా, ఆనందం అంటే ఇట్లుంటుందా, ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్లుంటుందా అని చూశాడు ఆయన. కాబట్టి ఈ ఐగుప్తులనేది ఆమెలోకి ప్రవేశించింది, ఆమెలోకి ప్రవేశించింది. లోతు వాస్తవానికి అబ్రహాముతో కలిసి ఉండాల్సింది. లోతు అబ్రహాముతో కలిసి ఉన్నంతకాలం చాలా బాగున్నాడు. లోతు బాగానే ఉన్నాడు, లోతు భార్య బాగానే ఉంది. అందరు ఎప్పుడైతే లోతులు కాపురులు అబ్రహాము కాపురు లోతు కాపురులు గొడవలు వచ్చాయో అప్పుడు లోతు అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? అందులో తన భార్య పాత్ర కూడా ఉంటుంది. భార్య చెప్పచ్చు, ఆ ఏంది మనం అబ్రహాంతో ఎందుకు ఉండాలి, మనకు కూడా సంపద ఉంది, మనకు కూడా పశువులు ఉన్నాయి, మనకు కూడా ఆస్తి ఉంది, ఆయన ఆయన ఆధీనంలో మనం ఎందుకు ఉండాలి, మనం కూడా వేరే పోదాం అని చెప్పుకుండవచ్చు. ఇప్పుడు వారిద్దరు వేరైపోయారు. ఎప్పుడైతే అబ్రహాం ద్వారా వేరైపోయారో అప్పుడు ఆయన ఆత్మీయ జీవితం క్షీణించింది. దేవుని మందిరానికి అంటగడకుండా పరిశుద్ధుల సహవాసం ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడే ఆత్మీయ పతనం ప్రారంభమవుతుంది. ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు, పరిశుద్ధుల సహవాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని వినడం అనేది మానివేయకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు, ప్రతిదినం వాక్యం చదవటం మానకూడదు. ఇవన్నీ చేస్తే తప్ప ఆత్మీయంగా స్థిరంగా ఉండలేము, విశ్వాసంలో కొనసాగలేము. అయితే ఈమె మరి ఈమె జీవితంలో ఒక హెచ్చరిక, ఇన్ని ఆధిక్యతలు ఉండి ఇంత మరి గొప్ప వ్యక్తి విశ్వాసం తండ్రి అబ్రహాము, అబ్రహాము గురించి తెలుసు విశ్వాసం, అలాంటి గొప్ప వ్యక్తిని పిలిచి వెళ్ళిపోవటం ఎంత విచారం. తన జీవితాలు చిరజీవుల వారు పాడు చేస్తున్నారు. కాబట్టి ఈమె లోకి భార్య జ్ఞాపకం చేసుకోవాలంటే ఆమె చేసిన తప్పిదాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య ఏ విధంగా ఆకస్మికంగా ఉపశమనమైందో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా పాపంలో కొనసాగితే అలాంటి పరిస్థితి మీకు దాపరిస్తుందని యేసుప్రభువు చెబుతున్నాడు. లోతు భార్యను మనం ముందు ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు, అది మొదటిది. రెండవది, లోతు భార్యని ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు భార్యకు ఉన్న ఆధిక్యత మీరు చూడండి. లోతు భార్య ఏమీ తెలియదు కాదు, బైబిల్ తెలియదు కాదు, దేవుడు తెలియదు కాదు, ఎవరు నీతి మంత్రులు ఏ విధంగా ఉంటాడో తెలియదు కాదు. అన్నీ తెలిసిన స్త్రీ ఆమెకు కొన్ని ఏమీ తెలియకుండా నష్టపోయిన అన్నీ తెలుసు కూడా. సంవత్సరాల తరబడి మన మందిరానికి వస్తూ కూడా పాపంలో కొనసాగటం ఎంత విచారం. చాలామంది ముఖ్యంగా కర్మేలో నేను గమనించింది ఏంటంటే, యేసుప్రభువు చెప్పాడు తమ కంట్లో ఉన్న ధూళం నెంచక తన సహోదరి కంట్లో ఉన్న నలుసును చూడకూడదు. చాలామంది సంఘంలో ఉన్న నలుసును చూస్తున్నారు. సంఘంలో అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. సంఘం అనేది అది దాని క్రమ ప్రకారం అది నడుస్తూనే ఉంటుంది. సంఘంలో అందరికీ పరిశుద్ధులు ఉంటారు, సంఘంలో అందరూ పాపులు ఉంటారు. సంఘం దాని ప్రకారం నడుస్తుంది. సంఘం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు మీరు, ఎందుకంటే సంఘ భావం ఎవరు మీ మీద పెట్టలేదు, ఎవరి వల్ల
చేస్తున్నారు, ఆ ఎవరు ఏంటని ఈ పత్రిగా మినిస్ట్రీ రాస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేయాలి. దానికి బదులు మీరు ఏం చేయాలంటే, నా గురించి నేను ఎలా ఉన్నాను, నా భార్య నా కుటుంబం ఎలా ఉంది, నేను ఇతరులతో సమాధానంగా ఉన్నానా. మనం సరి చేసుకోకుండా సంఘాన్ని సంస్కరించకూడదండి. మనల్ని మనం శుభ్రం చేసుకోకుండా, మనల్ని మనం పవిత్రం చేసుకోకుండా నేను సంఘాన్ని సంస్కరిస్తానంటే ఎట్లా? ముందు నీ కుటుంబాన్ని చూసుకో, నిన్ను చూసుకో, తర్వాత సంఘం ఎట్లుందో సంఘాన్ని తర్వాత బాగు చేయదు. సంఘం బాగు చేయడానికి, సంఘాన్ని బాగు చేయడానికి ఉన్నారు, ఆ క్రమ ప్రకారం చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయాలంటే, ఎవరికి వారైనా నేను బాగున్నానా, నా వ్యక్తిగతంగా నాలో పాపం ఉందా, నేను దేవుడికి ఎక్కడ అవిధేయంగా జీవిస్తున్నాను, నాలో పరిశుద్ధత లేదు. చూడు నా కుటుంబం, నా పిల్లలు చూడు నా పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళు దారి తప్పి వెళ్ళిపోతున్నారు, భయంకరంగా జీవిస్తున్నారు, మందిరానికి రావట్లేదు. వీటి గురించి ఆలోచించాలి. మీరు సంఘంలో సేవలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, అవి తర్వాత. ముందు మనల్ని మనం చక్క చేసుకోకుండా, మనల్ని మనం సరి చేసుకోకుండా, మన కుటుంబాన్ని భార్య భర్తల మధ్య సమాధానమైన వ్యక్తులు ఉన్నారు మన మధ్యలో, సొంత అన్నదమ్ములు మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటుందో వచ్చి పరిచయం చేస్తున్నారు, సొంత తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఆ కనీసం బలకరించకుండా నేను ఆ పరిచయం చేస్తానంటే ఇది ఏం న్యాయం మీరు చెప్పండి? నీ కుటుంబాన్ని సరి చేసుకోవా, నీ భార్యతో సమాధానం ఉండవా, నీ తల్లిదండ్రులు పలకరించవా, నీ అన్నదమ్ములతో మాట్లాడవా? అవేమీ చేయకుండా ఎందుకొచ్చి అన్యాయంగా లంచాలు చేస్తూ తీసుకుంటూ అక్కడ ఉన్న డబ్బు సంపాదిస్తూ వడ్డీలు ఇస్తూ ఎంత భయంకరమైన స్థితి కర్మేలో ఉంది. మీరు ఆలోచించండి. నేనేమీ మిమ్మల్ని నిందించాలి చెప్పలేదు. దేవుడు వాక్యం ప్రకటిస్తున్నా, మనల్ని మనం సంస్కరించుకోకుండా, మన కుటుంబాన్ని మనం దారిలో తెచ్చుకోకుండా నేనేదో సంఘాన్ని ఉద్ధరిస్తానంటే అవివేకమైన జీవితం ఇది. అర్థమైందండి? కాబట్టి సంఘము నరసే ఉంది. సంఘంలో నీ కంట్లో దూరం ఉంది. కాబట్టి నిన్ను ఎవరికి వారు సంఘం బాగుపడాలంటే ఎలా బాగుపడుతుంది? ఎవరికి వారు వ్యక్తిగతంగా వాళ్ళు బాగుపడాలి. కుటుంబాలు బాగుంటే, వ్యక్తిగతంగా బాగుంటే సంఘం బాగుంటుంది. నేనేమో బాగున్నాను, నేనేమో నేను పాపంలో కొనసాగుతాను, అక్రమంగా జీవిస్తాను, అన్యాయంగా జీవిస్తాను, ఇతరులను ద్వేషిస్తాను, కులమత భేదాలు చూపిస్తాను, సంఘం మాత్రం నాకు ఆధిక్యం కావాలి, అధికారం కావాలి. కుదరదు. ఇది చేస్తే చేయవచ్చు పరిచర్య, దేవుడు మెచ్చిన పరిచర్యాలు కావు. కాబట్టి లోతు భార్య ఆమె చేసిన అక్రమాలని జ్ఞాపకం చేస్తాను. మధ్యాహ్న వేళలో ఏ రోజైనా సరే పరిశీలించుకొని సమాధానం పడండి. మీ తల్లిదండ్రులను పలకరించండి. మీ భార్య భర్తలతో సమాధానంగా ఉండండి. అన్నదమ్ములు మాట్లాడుకోండి. అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు మాట్లాడుకోకుండా ఇక్కడికి వచ్చి పరిచర్య చేయకండి. దయచేసి మరి చాలా మంది వారం పెట్టలు రాకుండా పరిచయం చేస్తున్నారు. నేనేం చెప్పాలి? కాబట్టి అన్యాయం అక్రమం అనేది వ్యక్తుల జీవితాల్లో కుటుంబాల్లో ఉంటూ సంఘం బాగలేదు, సంఘం ఇట్లా చెడిపోయింది, సంఘమేం చెడిపోతుంది. ఇది దేవుని సంఘం, యేసుక్రీస్తు రక్తం చేత కొనవైన సంఘం. ఇది దీనికి సేవకులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. నేను నడిపించే విధానం దీనికి అనవసరంగా ఓవర్ థింకింగ్ చేయొద్దు. తర్వాత అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ వద్దు. లేని అధికారాన్ని కొని తెచ్చుకోవద్దని నేను మీకు మనం చేస్తున్నాను. సరే, ఈయన చేసిన తప్పిదాల గురించి చూడండి. మొట్టమొదటిగా లూకాసు 19వ అధ్యాయం, ఇది ఆది గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. అమరాజు ఆది గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. తర్వాత ఆయన ఈ ప్రారంభం తగ్గిస్తున్నట్టు పారిపోము, పారిపోము నీ వెనుక చూడము, నీ మైదానంలో ఎక్కడో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతం పారిపోమని చెప్పారా. అది చూసారా, దేవుడు వాటిని స్పష్టంగా చెప్పింది, నీ వెనుక చూడకూడదు, నువ్వు పారిపో అని చెప్పి లోతు లోతు పారిపో దేవుడు చెప్పాడు దేవదూతుల ద్వారా. అది ఏం చేస్తుందంటే వెనుకకు చూసింది. ఏం చూసినారేమే వెనుకకు చూసింది అంటే అవిధేయత. అవిధేయత అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆయన అన్నాడు సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు, ఏం నేను యుద్ధానికి వెళ్ళా అమ్మాయికి అమ్మాయికి చెప్పావా అని చెప్పాను. ఇప్పుడు ఏంది నాకు ఆ యొక్క రెండు ఆవుల శబ్దాలు వినపడుతున్నాయి, ఏమిటి ఇది అంటే అని చెప్పి ఇల్లే చేయదు, దేవునికి బలి అర్పించడానికి రొప్పిన వాటిని తీసుకుని వచ్చిన అంటాడు. సగం సగం వెళ్ళే ఇక
బైబిల్ అర్పించేటంటే మాట నుండి శ్రేష్టమైన బైబిల్లో ఉంది. దేవుని వాక్యానికి ఆ అవిధేయత మనం చూపించవద్దు. అవిధేయత చాలా ప్రమాదకరం. కాబట్టి ఏం చేసిందంటే దేవుని మాటను ఆమె హెచ్చరిక వచ్చింది, వెనుకకు చూడకూడదు. అంటే వెనుకకు చూడకూడదు అర్థమైందని, మనం బైబిల్లో ఏదైతే చేయవద్దని చెబుతుందో అది చేయకూడదు. బైబిల్లో ఏదైతే చేయాలని చెబుతుందో అది చేయాలి. చేయాలి చేయకూడదని చేయవద్దని చేసినా పాపమే, చేయవలని చేయకపోయినా పాపమే. నేరేది చేయలేని అలాగే చేయడానికి పాపము కలుగును. కొన్ని ఉన్నాయి, నీ తల్లిని నీ తల్లిని సన్మానించు. పదయాత్రలో డూస్ ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి. కొన్ని చేయొద్దని ఉన్నాయి, కొన్ని చేయమున్నాయి. చేయవలని చేయాలి, చేయగలని చేయకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఉన్న ఏడు లిస్ట్ చేశాను నేను. ఏడు తప్పిదాలు, ఏడు పాపంలో మొదటి పాపం ఏంటంటే డిజోబీడియన్స్, అవిధేయత. అవిధేయత వచ్చింది. మన దేవుడిని వెంబడించాలని తీర్మానం చేసిన తర్వాత మరలా మనం సగం అవిధేయత చూపించకూడదు. వాక్యానికి సదస్సం అవిధేయత చూపించకూడదు. నువ్వు ఉంటే దేవుడికి నమ్మకంగా ఉండు. అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. కేవలం నేనేదో విభజించట్లేదు, నా ఆలోచన చేయట్లేదు, లేకపోతే దొంగతనం చేయట్లేదు, నాకు బాధలను అనుకోవద్దు. ఇతరులను ద్వేషించకూడదు, ఇతరులు మనం అసూయపడకూడదు. ఎప్పుడు అన్న వాళ్ళకి ఇస్తున్నాడు, ఇప్పుడు నాకు ఇవ్వట్లేదు, ఇవి అసూయతో కూడిన మాటలు. ఇట్లాంటి మాట్లాడద్దు. కాబట్టి ఏ సహోదరుడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఒక వ్యక్తి నువ్వు కథతో చంపే నరహంతకుడు కావాలి. నీ సాటి వాళ్ళు ద్వేషిస్తే నరహంతకుడే. ఏ నరహంతకుడు ఎందుకు నిత్య జీవం ఉండదని దేవుడి వాక్యం చెబుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం బ్యాలెన్స్గా ఉండాలి. మనమేమో ఉన్నతలంగా పరిహితులం కావు, నీవు కావు, నేను కావు. కానీ మనం మనం పరీక్షించుకొని సరిదిద్దుకోవాలి. ఏ విషయాల్లో నేను బాధలేను, డిస్టర్బ్ చేసుకోవాలి, డిస్టర్బ్ చేసుకోవాలి. ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఈ ఏరియాలో నేను తప్పిపోతున్నాను, దేవుడి వాక్యాన్ని నేను విధేయత చూపించట్లేదు, కాబట్టి నేను సరి చేసుకుంటాను. అవిధేయతతో కూడిన జీవితం అది నష్టాన్ని తెస్తుంది. ఎటువంటి నేను అవిధేయత చూపించింది, ఉప్పు స్తంభం అయింది, వెనుకకు చూస్తుంది. నాదం మీద చేయబట్టి వెనుకకు తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కలగదు. కాబట్టి నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. విశ్వాసంలో కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడినైనా ఏసు వైపు చూస్తూ మన ఇద్దరున్న మరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. కానీ అవిధేయత అనేది మంచిది కాదు. అవిధేయత ద్వారానే ఆదాము పాపం చేసి మరణాన్ని గురి తెచ్చుకున్నాడు. అవిధేయత ద్వారా సౌలు రాజ్యాన్ని కోరుకున్నాడు. అవిధేయత ద్వారా మరి ఈమె ఉపస్తంభమైంది. దేవునికి విధేయుగా మనం జీవించాలి, సంఘానికి మనం విధేయుగా జీవించాలి, సంఘ క్రమానికి మనం లోపడాలి, సేవకుల మాటలకు లోపడాలి. అర్థమైందండి, లోపడకుండా ఉంటే ఎదురు తిరిగితే ఆయన మాకు చెప్పేదండి, ఆయన చెప్తే మేము వినాలా, మేము చెప్తా వినాలి. కొంతమంది ఇట్లా ఉంటుంది. కాబట్టి కొంతమంది నేను ఆయన ఉంటున్నాడు కర్మేలో, మనం ఒక్కడే కాదు 20 మంది పాస్టర్లు ఉన్నారు, 20 మంది పాస్టర్లు ఉన్నారంట. అంటే అందరూ చెప్పేవాళ్ళు, అందరూ ఎదురు చెప్పేవాళ్ళు, అందరూ మాటలు మీరేవాళ్ళు. అది నష్టమే, మనకు ఆత్మీయమే నష్టమే. కాబట్టి అధికారానికి లోపడితే అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. నా ఇష్టానుసరంగా నేను జీవిస్తానంటే కుదరదు. అవిధేయత అనేది చాలా చెడ్డది, డిజోబీడియన్స్. ఈ అవిధేయత చూపించి దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపించకూడదు. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత చూపించకూడదు, భార్య భర్తకు అవిధేయత చూపించకూడదు, మరి సంఘంలో ఉన్న విశ్వాసులు సంఘ క్రమానికి అవిధేయత చూపించకూడదు. అర్థమైందండి. కానీ అవిధేయత అనేది నష్టాన్ని ఇస్తుంది, జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మొదటి విషయం. ఇక రెండవది, ఈరోజున్న రెండవ తప్పు ఏమిటంటే ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో తప్పిపోయింది. ఎందుకంటే దేవుడు ఆమె చెప్పాడు, ఏం చెప్పాడంటే దేవదూత ద్వారా నువ్వు ఈ యొక్క సుధమ గుమరాలు నాశనం అవుతున్నాయి, అవకాశం చదివిన కనుక పిలుస్తాయి, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళు, ఆలోచన చేయక పరిగెత్తుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు ఇవి నమ్మలేదు, నమ్మలేవుతా ఏదో చెప్పారు నేను. జరుగుతుందో జరగదు, జరుగుతుందో జరగదు. దేవుని మాట, దేవుని పెడచమని పెట్టి హెచ్చరికలు పెడచమని పెడతాయి. విశ్వాసం లేదా మీకు దేవుడు చెప్పాడు నిజంగా చేస్తుందా, నిజంగా జరుగుతుందా?
చనిపోయిన తర్వాత నిజంగా నరకానికి వెళ్తారా మనుషులు? దేవుని అనుకున్నా నిజంగా పర్లోకానికి వెళ్తారా? దేవుడు భూలోకాన్ని నాశనం చేస్తారా? ఇలాంటి అనుమానాలు వస్తాయి. అనుమానం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి సందేహించేవాడు ఎగిరిపోయిన సముద్ర తరంగాన్ని పోలే ఉంటాడు. దేవుని వాక్యాన్ని ఉండదున్నట్టుగా నమ్మాలి. విశ్వాసం అనగా నిరీక్షించబడే వాటి నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాళ్లకు రుజువునై ఉన్నది. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. దేవుడి మాట జరుగుతుంది. దేవుడి మాట చెప్పాడు, ఇది జరుగుతుంది. అవిశ్వాసం వల్ల ఉండకూడదు. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా మన కేవలం విశ్వాసం మీద ఆధారపడుతుంది. నువ్వు క్రియలు చేయడం వల్ల పరలోకం వెళ్తామని బయలు జరగట్లేదు. ఏం చెప్తున్నాయో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతాడు. విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ప్రామాణికం. అసలు మన పేరులో విశ్వాసం అని అర్థమైందా? కాబట్టి విశ్వాస జీవితంలో విశ్వాసమే లేకుండా వేది తిరగాలి లేని ఉండదని అంటాడు అందులో ఒక ఆయన. అట్లయిపోయింది మన పరిస్థితి. ఈమె మరి విశ్వాసం లేని ఒక నామలో విశ్వాసం ఉంది. దేవుని మాట చెప్పాడు, ఇది జరుగుతుంది. కానీ ఆయన అనుకునేది కానీ విశ్వాసంగా యేసు ప్రభువు గారు ఆయన అంటాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కరువున ఇంకా సమర్పితంగా చేయండి. చివరి దినాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయి. మనుషులు విశ్వాసాన్ని విడిచిపెడతారు, మనుషులు ప్రేమను విడిచిపెడతారు. కానీ కుటుంబాలలో కలవరాలు వస్తాయి, ఒకరినొకరు ప్రేమించుకోరు. కానీ విశ్వాసం అనేది ఆ కనుగొంటడా అని ప్రభువే అంటున్నాడు. కాబట్టి పౌరు మాత్రం అన్నాడు, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అన్నాడు. మనం కూడా చెప్పాలి, చనిపోయే రోజున మనం చనిపోయే రోజు నీ మాట చెప్పగలగాలి. ఏ మాట? పౌరులు చెప్పినట్లుగా నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అది మన బాధ్యత. కాబట్టి విశ్వాసం నాకు ఏసుకో వారి విశ్వాసం కొనసాగించాడు, ఆయనను సహకరించాడు. ఈమె విశ్వాసం లేని స్త్రీ, దేవుని మాటలు విశ్వసించలేదు, నమ్మలేదు, తన జీవితాన్ని నష్టం చేస్తుంది, తన కుటుంబాన్ని నష్టం చేస్తుంది, తన బిడ్డలు చనిపోవడానికి కారణమైంది. తన భర్త మరి ఎంత భయంకరమైన స్థితి, ఒక పడిపోయిన పాడైపోయిన కుటుంబం ఇది. అబ్రహాం దేవుడికి స్నేహితుడు అయితే లోతు లోకానికి స్నేహితుడు. రెండవది ఏంటంటే విశ్వాసం లేని స్త్రీ. అలా విశ్వాసం లేకుండా దేవుని మాటలు నమ్మకుండా జీవిస్తున్నామా? మనం మనం పరీక్షించుకోవాలి. మూడవది ఏమిటంటే అటాచ్మెంట్ టు ఓన్లీ డిజైర్స్. ఎంత అంటే అనుకో లోకం అంటే ఎంత ఇష్టమంటే, ఇప్పుడు ఇంతకాలం దాదాపు అబ్రహాం నుంచి వేరైపోయిన 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు లోతుకు అంటే లోతు భార్య లోతు పిల్లలందరూ కూడా సుమకు వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో మనం ఎంత డబ్బు సంపాదించారు, ఎన్ని ప్లాట్లు కొనుక్కున్నారు, ఇంత విడిచిపెట్టి పారిపోదాం నేను. లోకంతో అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. బైబిల్ చెప్తుంది మీరు లోకంలో లోకంలో ఉన్నవాటిని ప్రేమించకూడదు. ఇంకా ఏసుకో ఇంకొక అడుగు ముందు చేసామంటే లోకంలో మీరు ధనం పుచ్చుకునేప్పుడు మరలోకముందు ధనం పుచ్చుకుని అంటారు. అంటే అర్థమేంటంటే ఈ లోకంలో మనం మన దేశం యాత్రులమే, కొంతకాలం ఈ లోకంలో జీవిస్తాం, మనం నిత్య నివాసం కాదు, మనం దేవుడితో ఉంటాం. కానీ ఏదో కొంతకాలం ఉండడానికి నేను ఊరెళ్ళాను మా బంధువుల ఇంటికి. బంధువుల ఇంటికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాను? 3 రోజులు అయితే చుట్టూ మురిగిపోతాడు. అట్లాంటి మన జీవితం భూలోకం మీద కొన్ని రోజులలోనే మనం ఉన్నాం. దాని అంటాడు నేను అతిథిని పరదేశం అంటాడు. పేరు అంటాడు మన యాత్రలో మన దేశంలో ఉంటాడు. కొంతకాలం ఈ లోకంలో జీవించడానికి వచ్చాం. దీంతో మనం ఎక్కువ అటాచ్మెంట్ చేసుకోకూడదు. ఓన్లీ లోక మర్యాదను అనుసరించి ప్రవర్తించకూడదు. లోకస్థలంలో విశ్వాసంతో ప్రవర్తించకూడదు. లోకంలో లోకంలో ఉన్నవాటిని ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా శరీరాశయం నేత్రాశయం జీవపడము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. కాబట్టి లోకం లోకంతో స్నేహం చేయకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, లోకం మాలిని అంటకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు. విశ్వాసం కూడా లోక సంబంధమైన ఆచారాలు చేస్తూ ఉన్నారు. లోకస్థులకు వాళ్ళకి ఏ విషయంలో తేడా లేదు. అందులో ఆదివారం రోజు వెంకటేయ మండలిలో తిరుగుతారు, క్రైస్తవులను ఆదివారం మండలంలో కూర్చుంటారు. అది తప్ప మిగతా అన్నీ కూడా యాజిటీస్. నేను చూస్తూనే ఉన్నాను ఎవరో ఆచారం చేస్తున్నారు, ఎవరో మంత్రిగారి దగ్గరికి వెళ్తున్నారు, నాకు తెలుసు. సంఘంలో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్నీ తెలుసు.
సేవలు అంతా తెలిసిపోతాయి, ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. కాబట్టి అందరికి చాలా ఇది లోకస్థలంలో మాత్రం ఆలోచించకూడదు. లోకంతో అయ్యో నాకు డబ్బు ముఖ్యం, నా ఇల్లే నాకు దేవుడుగా ఉండకూడదు, నా ఆస్తి నాకు దేవుడుగా ఉండకూడదు. ఇల్లు పోతుంది, ఆస్తి పోతుంది, అన్నీ పోతుంది. ఆ మాటకు వస్తే ఈ భూమి మీద ప్రళయం వస్తుంది, మంచి వృద్ధంలో నిఖరమైన వేగతలు లయమైపోతాయి. కాబట్టి ఏ లోకం మీద ఎక్కువ యాపకులు వచ్చి అమ్మా నీకు ఈ నీ పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు ఏదో అబ్రహాము ప్రార్థన వచ్చి నేను ఖండించాడు లోతు లోతు భార్య, మీరు పరిగెత్తలే అంటే ఇంత ఆస్తి ఇంత డబ్బు మా ఇల్లు మీద అట్లేసుకుని పోవాలి, తడువు చేశారు కదా వాళ్ళు బైబిల్లో ఆ మాట ఉంది అందులో ఆచార్యం లోతు తడువు చేశాడు. లోతు తడువు చేయడే కాదు, లోతు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. లోతుకు దేవుడు ఒక దగ్గర పోమని చెప్తే ప్రభా అలా కాదు ప్రభా, అలా కాదు ప్రభా, దేవుడు మాటకు అడ్డు రాకూడదు, వాక్యానికి అడ్డేమీ ఉండదు, నేను ఇక్కడికి వెళ్తాను ప్రభా, అంత దూరం నేను రాలేను ప్రభా. ఒకవేళ దేవుడు కనుక ముందు చెప్పి వెళ్ళకుండా చూడు వెళ్ళుండే ఆయన అంత ప్రమాదం కాదు. ఈయన చేశాడు దేవుడు చెప్పిన చోటు కాకుండా ఇంకొక స్థలాన్ని కోరుకున్నాడు, ప్రభా ఈ సమీపంగా ఒక ఊరు ఉన్నది నేను అక్కడికి వెళ్తాను, నన్ను వెళ్తానని నేనేం చేస్తాను వెళ్ళవన్నాడు దేవుడు. ఎంత నష్టం వచ్చిందో మీకు తెలుసు. కాబట్టి మూడవది ఏంటంటే మనం లోక సంబంధం కాదు, లోకంతో ఎక్కువ అటాచ్మెంట్ మనం చేసుకోవద్దు. వేసుకోవడం అంటాడు నేను లోక సంబంధి కావట్టు, మీరు లోక సంబంధులు కాదు, మనం లోక సంబంధం కాదు, లోకస్థలంలో మనం ప్రవర్తించకూడదు, అక్రమంగా అన్యాయంగా డబ్బులు చేయవద్దు. చాలామంది రాజకీయాల్లో వెళ్తూ ఓ ఎంత భ్రష్టమైన జీవితం సెటిల్మెంట్ చేస్తున్నారు, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు, అవే వాళ్ళకి పట్టవు. కాబట్టి లోకం అనేది ఎలాగంటే ఐక్యమైన విచారం, ధనమోసం లోకం అనేది చాలా ప్రమాదకరమైంది. లోకం సంఘంలోకి రాకూడదు, లోకం విశ్వాస హృదయంలోకి రాకూడదు. మీరు చాలా గమనించినట్లయితే లోతు ఆ ఐగుప్తుని విడిచిపెట్టాడు, కానీ మరి ఆ ఐగుప్తు లోతు విడిచిపెట్టాడు, లోతు హృదయంలో ఐగుప్తు ఇంకా ఉంది. ఇప్పుడు లోతు అబ్రహాం వేరే వేరైపోయినప్పుడు ఈయన సోమగర్ అని చూసినట్ట ఆ సోమకుమారి నేను ఎలాగైనా ఉండే అది ఐగుప్తు నది వలె దేవుని తోట వలె ఆయన కనపడింది, అది సోమకుమారి అదేవిధంగా పాపాన్ని అంతగా మనం ప్రేమిస్తాం. మూడవది ఏమిటంటే ఈయన చేసిన తప్పిదము దేవుని ఆ లోకానికి హత్తుకొని పోవద్దు, మన దేవుని హత్తుకోవాలి, దేవుని హత్తుకోవాలి. యేసుప్రభువు అంటాడు మరి భూసమానమైన వాటి మీద మనసు పెట్టుకోవాలండి, భూసమానమైన మనసు మనసు పెట్టుకోవాలండి. దేవుడి మీద మన గురి, మన మనస్సు మన గురి, మన ఆలోచన పరిలోకం గురించి దేవుని గురించి పరిశుద్ధత గురించి అనుకోవాలి తప్ప లోకమైన వాటి మీద మనం పెట్టకూడదు. అది మూడవది. నాలుగవది ఏంటంటే ఫెయిల్యూర్ ఫాలో డివైన్ గైడెన్స్. చూడండి 19వ అధ్యాయం 26వ వచనం చదవడం అది గ్రంథం 19వ అధ్యాయం. అయితే లోతు భార్య, లోతు భార్య వెనకకు తిరిగి చూచి చూసారా, దేవుని యొక్క మాటలను అనుసరించకపోవటం, డివైన్ కమాండ్మెంట్ వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుందంటే దాన్ని అనుసరించాలి. ఫాలో ద ఫాలో క్రైస్ట్, యేసు క్రీస్తు మనం అనుసరించాలి. శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడు అంటే గురువును అనుసరించేవాడే శిష్యుడు. యేసుక్రీస్తు శిష్యులు అంటే యేసుక్రీస్తును అనుసరించేవాళ్ళే, యేసుక్రీస్తు మాట చెప్పిన ప్రకారం చేసేవాళ్ళే శిష్యులు. ఇవేం చేస్తుందంటే ఆ మాట పట్టించుకోలేదు, డివైన్ గైడెన్స్ లెక్క చేయలేదు, అనుసరించలేదు, కుటుంబం అయిపోయింది, వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక తిరగడం అనేది ప్రమాదం. ఒక విశ్వాసి విశ్వాసం కొనసాగుతూ పాపంలో పడిపోతే అది మరింత దుష్టత్వం. ఒక దయమాట ఒక హృదయం నుంచి వెళ్ళిపోయి ఒక నోటికి వెళ్ళిపోయి అది నీళ్లు దొరకక అక్కడక్కడక్కడక్కడ తిరిగి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళా పాత వ్యక్తులకు వస్తుంది, వచ్చి అది రావడానికి ఇంకో 7 దయాలు వెళ్ళిపోయి వస్తుంది. మొదటి స్థితి కడపడి స్థితి కంటే కూడా చెడ్డది, కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది వాక్యంలో ఉంది. కాబట్టి మరి పాపం విశ్వాసం పడిపోతే దేవుడు దాన్ని చాలా తీవ్రంగా చూసుకుంటాడు. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనం రక్షణ పడకముందు దేవుడు మన పాపాలను ఎంతలో తీసుకోడు. నువ్వు రక్షణ పొందకపోనప్పు మారు మనసులో కొంత పొందకపోనప్పు నువ్వు ఎన్ని పాపాలు చేసుకో దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధకులు, మాంత్రికులు అనేక మారు మనసుకున్నారు, రక్షణ పొందారు, వాళ్ళు పొరలోకి వెళ్ళారు, అది లెక్కలోకి రాదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు నేను మీ పాపాలకి అందరికీ జ్ఞాపకం చేసుకున్నాను, నా ఫీల్డ్ వెనక వేసుకున్నాను, నేనే నా చిత్తానుసరంగా అతిక్రమం తుడిచివేశాను,
సముద్రం ఆ రాధంలో వేశారు, దేవుని మనలో స్పష్టంగా ఉన్నాయి. కానీ విశ్వాసమైన తర్వాత చేసే పాపాలను చూసారా, దేవుడు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు. ఎందుకంటే ఏ విశ్వాసం దేవుడికి నరకంలో వేయడం దేవుడికి ఇష్టం లేదు, అలాగే విశ్వాసి పాపంలో కొనసాగించడం కూడా దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసి శిక్షిస్తాడు. శిక్షించి సరిచేసి కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని ప్రమాదాలు, కొంత నష్టము, కొంత శ్రమ అతనికి ఇచ్చి ఓ తద్వారా అతను సరి చేసి తన దారిలో తీసుకుంటాడు. అదేవిధంగా కాబట్టి అవిశ్వాసాలు చేసే పాపాల కంటే విశ్వాసాలు చేసే పాపాలు చాలా ఘోరమైనవి, ప్రమాదకరమైనవి. దేవుడు వాటిని సహించాడు. అవిశ్వాసం పాపం చేస్తాడు, వాడు నరకాన్ని వెళ్తాడు. అందులో ఇది ఆలోచించాల్సిందే ఉంది. కానీ విశ్వాసం పాపం చేస్తే కాబట్టి లోతు భార్య ఈమెను మరి అన్ని తెలుసు కూడా దేవుని యొక్క మాట అనుసరించలేదు. తర్వాత అయిపోయి అనుకున్న తప్పిదం ఏంటంటే నోట్ చేశాను, పాత పాపాలు మీద వ్యామోహం ఎక్కువ ఉంది. విశ్వాసులు విడిచి వెళ్ళిన తర్వాత అంటే నేను ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఉన్నాం, రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారు. రక్షణ పొందక ముందు మీరు పాపాలు చేసి ఉండవచ్చు, అందరూ పాపాలు చేస్తున్నారే. ఎవరెవరైతే గతంలో పాపాలు చేశారో వాటి వ్యామోహాన్ని విడిచిపెట్టారు, అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పాపం నాకు ఇష్టపడతారు. మీకు అర్థమైందని నేను చెప్పినా, విశ్వాసులు గతంలో చేసిన తప్పిదాలు దేవుడు ఆ పాపాల నుంచి మనం పశ్చాత్తాపడతాం. మనం ఏమైతే చేశామో వాటిని దేవుడు అయితే తప్పుకున్నాం, దేవుడు మనల్ని క్షమించాడు, సరి చేశాడు, రక్షించాడు, మందిరానికి వచ్చాం. కానీ బలహీనమైన విశ్వాసులు ఏం చేస్తారంటే మళ్ళా పాత పాపాలను ఆ వ్యామోహం తగ్గదు. దేవుళ్ళ భయమంది వెనక ఉన్న వాటిని మరచి ఉన్న వారి కొరకు వెనక పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అయిపోయింది, సరే ఏం పాపం చేశాము, ఎట్లా చెడ్డగా ప్రవర్తించాము, అది అయిపోయింది. దేవుడు దానికి క్షమించాడు, దాని గురించి మళ్ళీ ఆలోచించొద్దు, మళ్ళీ అదే పాపంలో కొనసాగొద్దు. కాబట్టి పాపాల మీద వ్యామోహాన్ని పెంచుకోదు. పాత పాపాలు ఒకప్పుడు మనం లోకంతో స్నేహం చేసాం, శరీరాన్ని అనుసరించి నడుచుకున్నాం, అపవాదాన్ని అనుసరించి నడుచుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు రక్షణ పొందడం, రక్షింపబడిన తర్వాత ఇప్పుడు మనం పరిశుభ్రం దగ్గర పిలుస్తుంది. మనకు బైబిల్ ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తైన ప్రజలు, ఎటువంటి టైటిల్స్ మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మన ప్రాచీన పాపాలు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నా వాటిని అనుసరించి రావద్దు, వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి వాళ్ళ మీద వ్యామోహాన్ని, పాపాల మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదండి. అది ధనాపేక్ష కానీ, అది దురాశ కానీ, అది కామకత్వం కానీ, అది ద్వేషం కానీ, అది ఏదైనా సరే శరీర సంబంధమైన పాపమైనా, చెప్పలేదు శరీర సంబంధమైన పాపమైనా, ఆత్మ సంబంధమైన పాపం ఏదైనా సరే దాని మీద మనం వ్యామోహాన్ని పెంచుకోవద్దు. ప్రాచీన పాపాలు వాటిని సమాధి చేయాలి. ఇది ఏం చేశాడంటే దేవుడు యాకోబును పిలిచాడు. యాకోబును పిలిచి బేతేలుకు వెళ్ళి అప్పుడు బేతేలుకు వెళ్ళక ముందు యాకోబు మంచి పని చేశాడు. అందరిని పిలిచి తన భార్య తన కుటుంబ దాస్తాపించి దేవుడు నాతో చెప్పాడు మనం బేతేలుకు వెళ్దాం, వెళ్ళి ఆయన ఆరాధన చేద్దాం. అయితే ఆరాధించుకుని మనం ఏం చేద్దామంటే మనల్ని మనం శుభ్రపరచుకుందాం, మన వస్త్రాలు మార్చుకుందాం. మీ దగ్గర ఏమైనా ఇంట్లో బంగారం ఉన్నాయా, విగ్రహాలు ఉన్నాయా, అయితే రాయల దగ్గర అన్ని విగ్రహాలను కలెక్ట్ చేసి భూమిలో పాత పెట్టాడు. ఈ బరిదేమో దాచిపెట్టగా వాటిని పాత పెట్టాడు. మన ప్రాచీన పాపాలు ఏం చేయాలంటే మన దాన్ని గోటి తీసి పాత పెట్టాలి. ఇంకా చచ్చినోడిని సమాధి చేసిన తర్వాత ఎవరు మన వెలికి తీసి చూడలేదు. మన పాపాల విషయంలో మనం చచ్చిపోయాము, దాన్ని మళ్ళా మనం వెలికి తీయకూడదు, దాన్ని మళ్ళా మనం చూడకూడదు. అర్థమైందండి? కాబట్టి పాత పాపాల విషయమై, విడిచిపెట్టిన పాపాల విషయమై మళ్ళా ప్రేమ కలుగుతుందా, మళ్ళా వ్యామోహం కలుగుతుందా? అలా చేయగలదు. లోతు భార్య గొప్ప హెచ్చరిక. ఆమె అలా చేసింది, ఉపశమనమైంది. అది ఐదవది. ఆరవది ఏంటంటే ఇంగ్రాటిట్యూడ్. ఇంగ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత లేని జీవితం. ఇప్పుడు వీళ్ళు ఈ లోతు లోతు భార్య లోతు కుటుంబం సుధమకు వచ్చిన తర్వాత కూడా రాజులు వచ్చి అవతల రాజులు వేరే రాజులు వచ్చి వీళ్ళు కట్టుకున్నారు. సుధమ కుమారుడు పట్టబడింది. సుధమ కుమారుడుతో పాటు లోతు లోతు భార్య వీళ్ళందరూ పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహం ఏం చేశారంటే 318 మందితో వెళ్ళి ఆ రాజుని జయించి మరి లోతును లోతు భార్యను విడిపిస్తారు.
దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు, అయ్యో అబ్రహాము మాకు ఎంత మేలు చేశాడు, ఇంత వ్యక్తి ఇట్లాంటి వ్యక్తికి నేను ద్రోహం చేసి ఎలా నేను ఆయన దూరం అయ్యాను, నాకు కృతజ్ఞత ఉండాలి కదా. నా దేవుడు నా జీవితంలో ఎన్నో ఉపకారాలు ఉద్దేకాలు మనం విన్నాం. నా ప్రాణమ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు. మన కుటుంబాన్ని ఇచ్చాడు, వారిని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇస్తాడు, భోజనం ఇస్తున్నాడు, ఆకాశం నుంచి వర్షాలు కనిపిస్తున్నాడు, తృప్తిని ఇస్తున్నాడు. ఇన్ని మేలు దేవుడు మనం చేస్తే, దేవుడికి కృతజ్ఞతగా మనం చేస్తే అంత చాలు. కాబట్టి కృతజ్ఞత లేని జీవితం, కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు, కృతజ్ఞులుగా మనం జీవించకూడదు. అర్థమైందండి? కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. మరి కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. అర్థమైందండి? ఇక చివరికి ఏడవది ఏంటంటే, సామెతల గ్రంథం చదవండి, 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం మధ్యలో వచ్చాం. సామెతలు 16వ అధ్యాయం ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన వైపు నడుచును. 16వ అధ్యాయం పనిష్మెంట్ రైట్, 16వ అధ్యాయం దొరికిందండి. 16వ అధ్యాయం కాబట్టి గర్వం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈమె జీవితంలో నష్టపోవడానికి కారణం ప్రమాదకరమైన గర్వం. గర్వం అనేది మన జీవితాన్ని నష్టం చేస్తుంది. సాతాను లూసిఫర్గా ఉన్నప్పుడు పరలోకం నుంచి ఎందుకు కింద పడిపోయాడు? గర్వం వల్ల. గర్వం వల్ల తను ఎంతో నష్టపోయాడు. దేవుని బిడ్డలమైన మరి గర్వం అనేది మనకు ఎంత మాత్రం గర్వం అనేది ఉండకూడదు. అన్ని విధాలు కూడా అహంకారం గర్వం అనేది మనిషిని నష్టం చేస్తుంది. దేవుని బిడ్డగా మరి పనిష్మెంట్ ఆఫ్ ప్రైడ్. దేవుని బిడ్డగా ఈ 7 కారణాలు మనం చూస్తాం. 7 కారణాల వల్ల ఆమె ఉపశమనమైంది. ఆమె ఏదో దేవుడు కరుణించాడు, అబ్రహాము దేవుడు కరుణించాడు. దేవుని బిడ్డగా మరి అవిధేయత చూపించింది ఆమె. 2వదిగా అవిశ్వాసం, విశ్వాసంలో కొరవ కలిగి ఉంది ఆమె. దేవుడు ద్వారా శిక్షించకూడదు. దేవుని బిడ్డగా అవిశ్వాసాన్ని మనం జీవించకూడదు, అవిధేయుడిగా మనం ఉండకూడదు. కాబట్టి లోక సమానమైన జీవితం, పాప సమానమైన జీవితం మనం జీవించకూడదు. అది 2వది. పనులు చేయవేయక ముందు ఇవన్నీ మనం పరీక్షించుకోవాలండి. పరీక్షించుకొని పరిశీలన చేసుకుని యోగ్యంగా పనులు చేయవే. దేవుని యొక్క మాటలు పెడచని పెట్టకూడదు. ఆమె వెనుకలు చూడకుండా వెళ్ళమని చెప్పినట్టు దేవుడి మాటను ఫాలో అవ్వాలని అనుసరించలేదు. అంత మాత్రమే కాదు, మరొకటి ఏంటంటే గత పాపాలు, సిన్ఫుల్ పాస్, పాపం మీద వ్యామోహం మనసు పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏడంతలుగా దేవుడు ఏ విధంగా అక్కడ దేవుని బిడ్డల మీద మనం కనికరించుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం ప్రకారం పనులు చేయకముందు ఎవరికి వారిగా పరీక్షించుకున్నాం. చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. నువ్వు ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం కాదు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు కానీ మనం చెప్పాలి. వాక్యం తప్ప ఇంకా దేని కూడా ఏ మనుషుల మాటలు మనకు ముచ్చటి మనం అనక్కర్లేదు. దేవుని వాక్యమే చెప్పబడిన వాక్యం ప్రకారం మన జీవితంలో మనం సరి చేసుకుందాం. లోతు బాధ్యపలే మరి దేవుని హెచ్చరిక ఉంది. మనకు కూడా అలాంటి నష్టం వస్తుంది. కాబట్టి నా మీద ఏదో చూపించను, లోకాన్ని ప్రేమించను అని మనం 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 సరి చేసుకుని యేసు ప్రభువుట ఆయన రక్తంలో మనం కడగబడి యోగ్యమైన విధానంలో బలం చేయగలుగుతాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం.